చంద్రబాబు తన పాలనలో పేదలకు బడుగు బలహీన వర్గాలకు కులం మతం అంటూ విడగొడుతూ పేదలు పెత్తందారుల చెప్పుచేతల్లో ఉండాలనే మనస్తత్వంతో సామాజిక అన్యాయాన్ని పెంచి పోషించాడు. జగనన్న అధికారంలోకి వచ్చిన 6 నెలలోనే ఎక్కడ లంచాలు వివక్షకు తావుండకూడదని వాలంటీర్ వ్యవస్థను తెచ్చాడు. గ్రామాల్లో అవ్వదాతలకు పెన్షన్ దగ్గర నుంచి పేదలు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో వాలంటీర్ల సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టాడు. సమాజంలో ధనికులకు వైద్యం అందుబాటులో ఉన్నట్లే పేదలకు కూడా వైద్యం అందుబాటులో ఉండాలని విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా పేదల ప్రాణానికి భరోసా ఇచ్చి పెత్తందారుల ధనికుల పిల్లలకు అందే ప్రైవేట్ చదువులు, కార్పొరేట్ విద్యలు పేద ప్రజలకు అందే విధంగా నాడు నేడు ద్వారా స్కూళ్ల స్వరూపంలో మార్పులు తెచ్చి విద్యా వ్యవస్థలో సామాజిక న్యాయాన్ని తీసుకువచ్చారు. అదే చంద్రబాబు పేద పిల్లల చదువులు తమ ప్రభుత్వ బాధ్యత కాదని బహిరంగంగా ప్రకటించి సామాజిక అన్యాయాన్ని సృష్టించాడు. మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్య అనేది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. అమరావతిలో బడుగు బలహీన వర్గాలకు నివసించడానికి, ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వకుండా పెత్తందారులకు మాత్రమే అమరావతి అని సామాజిక అన్యాయాన్ని సృష్టిస్తే సీఎం జగన్ గారు పేదల కోసం కోర్టు వరకు వెళ్లి పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇంటికి యజమానురాలు చేసి సామాజిక న్యాయాన్ని అందిస్తున్నారు. బాబు పెత్తందారి భావజాలంతో సామాజిక అసమానతలు సృష్టిస్తే ఎలాంటి వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డీబీటీ ద్వారా 2.16 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. పదవి పిచ్చితో చంద్రబాబు సామాజిక అన్యాయాన్ని సృష్టిస్తుంటే సీఎం జగన్ గారు కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా సామాజిక న్యాయాన్ని అందిస్తున్నారు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం.